అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం, అందరికీ ప్రణతి. ఇదే మన సంస్కృతి, మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఆప్యాయతలు అనురాగాలు మధ్య, ఆనందాలు అనుభూతులు మధ్య, ఇష్టాలు ప్రేమలు మధ్య, బంధాలు అనుబంధాలు మధ్య అల్లుకున్న సంబరమే కుటుంబం. అలాంటి కుటుంబాల కలయికే మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. మనలో మనతో పాటు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెండు కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రైల్వే కోడూరు నుంచి గర్రేవారి కుటుంబం. దిస్ ఇస్ ద బాస్ ఆఫ్ బాస్ ఆఫ్ గుడ్. రైల్వే కోడూరు గర్రేవారి కుటుంబం, ఒకసారి కుటుంబాన్ని పరిచయం చేయండి. నమస్తే సార్. ముందుగా ఈటీవీ ప్రోగ్రాం వాళ్ళు మాకు అవకాశం ఇచ్చిన దానికి మనం ప్రోగ్రాం వారికి మా ధన్యవాదములు. మీరు ఇలాంటి ప్రోగ్రాంకి మీరు యాంకర్గా చేస్తున్నారు కాబట్టి మరీ మరీ మీకు వందనాలు. థ్యాంక్ యూ. ఈ కాలంలో ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని కొన్ని చిన్న చిన్న కలతలు వస్తాయి, కానీ వాటిని అధిగమించుకొని దాటుకొని అందరూ హ్యాపీగా ఉండేదే ఆనందమైన కుటుంబం. ఇదే మా గర్రేవారి కుటుంబం. మా జేజయ్య పేరు గర్రే చెంగయ్య, మా నానమ్మ పేరు ఆనందమ్మ, నా పేరు జ్యోత్స్నారాణి, మా శ్రీవారు, మా అమ్మ, మా నాన్న, మా మామ, మా అత్తయ్య, మా మామగారు, సత్యం బాబాయ్, వసంత పిన్నమ్మ, బాబు బాబాయ్, పద్మజ పిన్నమ్మ, మహేష్ బాబాయ్, భారతి పిన్నమ్మ, మా మరిది గారు, అంకుల్, ఆంటీ, ఆంటీ అన్నగారు, తను వచ్చి మా అక్క, మా అన్నగారు, మా అన్నగారు వెంకటేష్ అన్నగారు, సుజాత వదిన, మంజు వదిన, లక్ష్మి వదిన, శ్రీలక్ష్మి వదిన, వరలక్ష్మి వదిన, తిలోకన్న, లక్ష్మి చెల్లెలు, అష్టలక్ష్ములు, అనురాధ, వినోద్ బావ, జశ్వంత్, అఖిల్ తమ్ముడు, బబ్లు లక్ష్మి తన పేరు, వాడు మా ముద్దుల తమ్ముడు. మా పెదనాన్నకి మా నాన్నకి ఆరుగురు ఆడపిల్లలైతే తర్వాత పుట్టిన సంతానం వాడు, ముద్దుల వాడు. చరణ్, గణేష్ తమ్ముడు, నరేష్ బావ, జాను మా చెల్లెలు, మా చిట్టి చెల్లెలు భవ్యశ్రీ, మా అల్లుడు పవన్, మా అల్లుడు షణ్ముఖ, ఈ బాబు మా కొడుకు చిన్నవాడు చిచ్చర పిడుగు హేషల్ విఘ్నేష్, దినేష్, సంతోష్, రిత్విక్, విశ్రుత్, నిఖిల్, అల్లుడు గోకుల్, చరణ్యశ్రీ, దేవన్ష, మా చెల్లెలు ఆశారాణి, నా పెద్ద కొడుకు కుశల్ విఘ్నేష్. ఎవరేగా నమ్మరు, నా కొడుకు అంటే నమ్మరు. సంతోష్, ధీరజ్, ఇదే మా ఆనందమైన కుటుంబం, గర్రేవారి కుటుంబం. మీరే వాయిసా? ఆయన అడగాలి. శ్రీవారి పేరు చెప్పలే, శ్రీవారు అన్నారు తప్ప. మీరు మాత్రం జ్యోత్స్నారాణి అని చెప్పుకున్నారు. జ్యోత్స్నారాణి అని మా అమ్మ నాన్న పెట్టారు. పెళ్ళైన తర్వాత సత్య జ్యోత్స్నారాణిగా మారింది. నిజమైన వెన్నెల గారు రాణి లాగా చూసుకుంటారు. ఇంతకీ శ్రీవారి పేరేంటి? సత్యనారాయణ. సత్యనారాయణ, మీరు ముద్దుగా ఏం పిలుస్తారు? ఫైవ్ స్టార్. గుడ్. సో మన కోసం ఇంకో కుటుంబం కూడా ఎదురు చూస్తోంది. ఆదిలాబాద్ జిల్లా బోధి నుంచి వచ్చారు, పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ కత్తూరి వారి వారి కుటుంబం. పెదవేమో పూతారే కుల తట్ట
చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ టు ఫుట్ వేసి నిన్ను పిడిగిట పట్ట మ్యూజిక్ ఆగిపోతే డాన్స్ చేస్తున్నారా? మీరేంటి రెచ్చిపోయారు? అదే కోట వరకు ఇప్పారు, బానే ఉంది. ఇంకేం ఇప్పేస్తారో భయపడ్డాను. ఓకే గుడ్. సార్ మన కుటుంబం గురించి చెప్పండి ఒకసారి. నా పేరు అరవింద్ కుమార్ సార్, రాశి సేల్స్ రా సేల్స్ మ్యాన్. ఓకే. మా మామయ్య గారు. నమస్కారం అండి. ఎస్ఐ గారు. ఎస్ఐ గారు. ఓ చిన్నత్తమ్మ. నమస్తే. మా అత్తమ్మ గారు, మా చిన్నమ్మ కాక బామ్మడిది. హలో అమ్మా. వాళ్ళ మిస్సెస్ మా శ్రీమతి గారు, మా అక్కయ్య మా బావగారు, మా బామ్మడిది మిస్సెస్ మా బామ్మడిది, మా మడదలు మడదలు చిన్న మడదలు చెల్లె మా చెల్లెలు, మా కజిన్ సిస్టర్ మడదలు, మా మా చెల్లె బామ్మడిది భార్య, మా బామ్మడిది చిన్న బామ్మడిది ముద్ర బామ్మడిది. ఓకే. మా బామ్మడిది సార్, వాళ్ళ మిస్సెస్. నమస్తే. మా సిస్టర్ కజిన్ సిస్టర్. నమస్తే. మా హస్బెండ్. ఓకే. కజిన్ బ్రదర్ బావగారు సార్, అక్కడ మా కజిన్ బ్రదర్ బ్రదర్ మా కొడుకు సార్, వీళ్ళు మా అల్లుళ్ళు కొడుకులు సార్. అసలు అసలు వీడెవడు? అల్లుడు సార్. అల్లుడు సార్? మీ అల్లుడు? అల్లుడు. అదే మామగారు. మేనమామ మీరు? అది మేనమామ పోలికలు వచ్చి మీకు ఈ పరిచయాల కన్నా డాన్స్ బెస్ట్ లా ఉంది. మరి మీ శ్రీమతి పేరు చెప్పలేదు. స్వప్న. స్వప్న. గుడ్. సో వెరీ హ్యాపీ. సో వాళ్ళకి హాయ్ చెప్పారా? గుడ్. ఇప్పుడు గేమ్ లోకి వెళ్ళిపోదాం. మీలో నుంచి ఒక నలుగురు ఇక్కడికి రావాలి, అలాగే మీలో నుంచి నలుగురు ఇక్కడికి రావాలి. ఆ నలుగురు వచ్చేయండి, మీ నలుగురు వచ్చేయండి. సో గర్రె వారి ఫ్యామిలీ మీరు రెడీ, అలాగే కత్తూరి వార్ వారి ఫ్యామిలీ మీరు రెడీ. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ వన్. మూడు ముళ్ళు. సో టోటల్గా ఈ రౌండ్లో ఏంటంటే 60,000 రూపాయలు గెలుచుకోవచ్చు. సో మీరు 30,000 గెలుచుకోవచ్చు, మీరు 30,000 గెలుచుకోవచ్చు. సో మీ నలుగురిలో ఒకరే ఆడాలి, అలాగే మీ నలుగురిలో ఒకరే ఆడాలి. నేను మీకు ఒక్కొక్కరికి 5-5 ప్రశ్నలు అడుగుతాను. సో మీకు 5 ప్రశ్నలు, మీకు 5 ప్రశ్నలు. మీరు కరెక్ట్గా సమాధానం చెప్పేస్తే ఒక్కొక్క సమాధానానికి 6,000 ఇవ్వడం జరుగుతుంది. కానీ టైం చాలా తక్కువ ఉంటుంది, 6 సెకండ్లే టైము. సో మీకు ఆ స్క్రీన్స్ మీద స్టార్ట్ అయిపోతుంది. నేను క్వశ్చన్ అడగంగానే ఆ 6, 5, 4, 3, 2, 1 ఫైనల్గా నిలిచి వచ్చేస్తుంది. ఆ టైమింగ్ లోపల మీరు 3 సమాధానాలు చెప్పి ఈ బజర్ని టచ్ చేసి వదిలేస్తే అక్కడ ఎంత అమౌంట్ ఆగిపోతుందో ఆ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? గుడ్. ఇప్పుడు మీలో నుంచి మీరు ఆడుతున్నారా? లక్ష్మి గారు రండి. లావణ్య గారు. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి చెప్పండి. ఈ ప్రోగ్రామ్ కి మా శ్రీవారు మిస్ అయ్యారు, ఒకసారి మీరు హాయ్ చెప్పండి సార్. ఏంటి ఆయన శ్రీవారి పేరు? చంద్రమోహన్ సార్. ఎక్కడ ఉంటారు ఆయన? రాజంపేటలో సార్. ఎందుకు రాలేదు? వీలు కాలేదు సార్. ఎందుకు వీలు కాలేదు? చంద్రమోహన్ ఎందుకు రాలేదు? హలో బ్రదర్, నేను మిస్ అవుతున్నావు లేదా? ఆవిడ మాత్రం ఐ థింక్ షీఈస్ మిస్సింగ్ యూ. మిస్సింగ్ ఏ లాట్ సార్. మిస్సింగ్ ఏ లాట్? అయ్యో ఇప్పుడు అలా అది అని ఆయన ఎంకరేజ్మెంట్ ఇచ్చి పంపించారు. ఓకే గుడ్. మీరు మీకు అలాంటి ఇబ్బందులు లేవా? ఉన్నాయండి. మీ ఆయన రాలేదా? చూసి చేస్తే కాపీ అంటారని నేను అనలేదు. ఆయన పేరేంటి? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు శ్రీనివాసుల్ని మర్చిపోండి, చంద్రమోహన్ని మర్చిపోండి. మీ క్వశ్చన్ నెంబర్ 1. ఇంజనీరింగ్ భాషలో ఈ
ఆయన అప్పుడప్పుడు ఇలా కొడుతుంటారా? పిల్ల ఒక బాబు సార్. అతను రాలే. సత్య జిగ్నాష్ లేదు సార్, చదువుకుంటున్నాడు. 8th క్లాస్ సార్. 8th క్లాస్ మా బాబు. 8th క్లాస్. సత్య జిగ్నాష్. మీరే 5th క్లాస్ లో ఉన్నారు. అయ్యో సార్. మా మ్యారేజ్ అయ్యే 15 ఇయర్స్ అయ్యింది సార్. మా బాబుకి 13 ఇయర్స్ సార్. వీడు కరెక్ట్ చెప్పారా? అంతే కదా సార్, ట్రిపుల్ ఈ అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగే కదా సార్. ఇది ఒక క్వశ్చన్, దీని ఆన్సర్ చెప్పడం అంటే ఇంటర్ చెప్పాలి కదా సార్. 4000 బార్ ఎక్ బార్ డంపి సిస్టం బార్ ఎక్ బార్ ఎక్ బార్ తంచే. చంద్రమోహన్ గారు ఇదిగోండి బోని, రెడీ. మీ మొదటి ప్రశ్న, పెట్రోల్ బంక్ లో లభించే ఇంధనాలు ఏవి? పెట్రోల్, డీజిల్ అండ్ ఇంజిన్ ఆయిల్. మీ ఆయన ఏది శ్రీవారు? రెండో ప్రశ్న, నాన్న అనే పదం కలిగిన బంధాలు ఏవి? మీరు మామూలు కొట్టట్ల. ఏం చెప్పారు పెదనాన్న? చిన్నానా నానమ్మ. అంజాయిరం. రెడీ, మీ రెండవ ప్రశ్న, ఒకట్లు మాత్రమే ఉండే నంబర్స్ ఏమిటి? 21, 31, 41. ఒకట్లు మాత్రమే, ఒకట్లు చెప్పండి. 1, 11, 21. 111. బా, ఒకట్లు మాత్రమే, 1, 11, 111. లేకపోతే మళ్ళీ 1000, 1001. 111 మళ్ళీ. ఈజీ కదా, అందుకనే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఏం పర్లేదు, ఇంకా ఉన్నాయి 3%. మూడోది, రామాయణంలో వనవాసం చేసిన వారెవరు? కాదండి, ఇప్పుడైనా కొంచెం కాదు, రాముడు సీత లక్ష్మణుడే కొంచెం మృదుగా అనొచ్చు కదా. రాముడు, సీత, లక్ష్మణుడు. వాళ్ళ ముగ్గురు వెళ్ళారు సార్? వాళ్ళ ముగ్గురే కదా సార్ వెళ్ళింది. అక్కడ మీట్ అయ్యా సార్ అందరూ, ఆంజనేయుడు అందరూ. అది మొదలెడితే రామాయణం మొత్తం చెప్పాలి ఇప్పుడు. అవును సార్. మనకి ఎందుకు మూడు సమాధానాలు? అది 5000. ఇప్పటికి గర్వారి ఫ్యామిలీ 14000. సో కత్తూరు వారి ఫ్యామిలీ రెండోది ఈజీ క్వశ్చన్, చెప్పుంటే మీరు దగ్గరలో ఉండేవారు. బట్ స్టిల్ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇప్పుడు కరెక్ట్ గా చెప్పండి. మూడో ప్రశ్న మీకు, భోజనంలో మనం భోజనంలో వాడే చిప్స్ ఏ ఏ వస్తువుల ఆకారంలో ఉంటాయి? బ్యాట్ షేప్, హార్ట్ షేప్ అండ్ స్టార్ షేప్. బ్యాటు హార్ట్ షేప్ అండ్ స్టార్ షేప్. హార్ట్ అండ్ స్టార్. స్టార్ తెలుగులో చెప్పండి. బ్యాట్ షేప్, హార్ట్ షేప్, స్టార్ షేప్. అవే మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్పారు సార్. ఐ డోంట్ నో ఇన్ తెలుగు సార్. యు డోంట్ నో ఇన్ తెలుగు? వై? 3000. గుడ్, ఇప్పుడు కత్తూరి వారి ఫ్యామిలీ 7000. ఓకే, మీ నాలుగో ప్రశ్న, చెట్ల నుండి పూజకి ఉపయోగపడేవి ఏమిటి? అగులు, పూలపళ్ళు.
ఏదో చెప్పేది సార్ ఏదో చెప్పలేదు సార్ ఆకులు పువ్వులు పళ్ళు అన్ని పూజకు ఆకులు 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 పత్రి వాడతాం సార్ వినాయక చవితి అప్పుడు అలాగండి పువ్వులు పూజకు ప్రతిరోజు వాడతాము పళ్ళు నైవేద్యానికి వాడతాం మేము 5000 అంతేగా గుడ్ ఇప్పుడు మీరు 19000 ఓకే మీ నాలుగో ప్రశ్న ఆ రైటింగ్ ప్యాడ్ తయారీకి వాడే మెటీరియల్స్ ఏంటి వుడ్ ప్లాస్టిక్ అండ్ ఫైబర్ ఫైబర్ yes వుడ్ ప్లాస్టిక్ ఈవెన్ అయన్ yes ఐరన్ ఆల్సో ఫైబర్ కూడా ఉంది సార్ అల్యూమినియం కూడా ఉంటుంది బట్ మనం మూడేగా కావాలి 4000 ఓకే గుడ్ సో మీరు డబుల్ ఫిగర్స్ కి వచ్చారు 11000 ఇక్కడ 19000 మీ చివరి ప్రశ్న చెప్పులను వేటితో తయారు చేస్తారు సోలు ప్లాస్టిక్ ఫైబర్ నేను టెన్షన్ పెట్టినట్టున్నాను వేస్ట్ గా పర్లేదు సార్ లెదరు అదే తోలు రబ్బరు చాలా అనుకున్నారు 19000 బానే కొట్టాము అని అట్లని కా సార్ లాస్ట్ ఫైబర్ అనేది చెప్పాలా వద్దా అని కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను సార్ నో ప్రాబ్లం ఓకే మీ చివరి ప్రశ్న గడియారంలో పా పా అనే అక్షరంతో మొదలయ్యే అంకెలు ఏవి గడియారంలో పా పా అక్షరం పది 11 12 ఆహా ఈజీ కదా ఇది ఈజీ ఒకట్లు ఈజీ బట్ స్టిల్ కత్తూరు వారి ఫ్యామిలీ తీసుకున్నది 11000 అలాగే ఫైనల్ గా మిస్ అయ్యారు అది ఈజీ యాక్చువల్ గా బట్ స్టిల్ వెల్ ప్లేడ్ గర్రేవారి ఫ్యామిలీ లక్ష్మి గారు అదరగొట్టారు 19000 గుడ్ ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి సో గర్రేవారి ఫ్యామిలీ లీడింగ్ సో సెకండ్ రౌండ్ మీతోనే మొదలవుతుంది దంపతులతో సో గెట్ రెడీ ఆ తర్వాత మీరు ఈ దంపతులు వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్ మీరే ఆడతారు రెడీగా ఉన్నారా yes. ఎప్పుడైంది మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది 7 ఇయర్స్ గుడ్ మీది జస్ట్ 1 ఇయర్ ఆహా లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2 ఏవండోయ్ ఆడండోయ్ ఓకే ఇప్పుడు ఏంటంటే సో మీ ఇద్దరు కట్టినాడు మీ నడుంకి మీ నడుంకి కట్టుకుంటారు ఆ తర్వాత ఈ రెండు బుట్టలు తీసుకుంటారు మీకు టైం స్టార్ట్స్ నవ్ అన్న తర్వాత ఈ బార్డర్ లైన్ దాటిన తర్వాత మీకు పైనుంచి బాల్స్ పడుతూ ఉంటాయి ఆ బాల్స్ని వీటితో పట్టుకోవాలి సో ఇందులో ఒక బాల్ అందులో ఒక బాల్ పట్టుకున్న తర్వాత వాటిని తీసుకొచ్చి ఇందులో వేయాలి అలా టోటల్గా 8 బాల్స్ మీరు 8 మీరు 8 ఒకవేళ అక్కడ మిస్ అయినా మళ్ళీ యూ హ్యావ్ టు క్యాచ్ ఇట్ అలాగే ఇక్కడ వేస్తున్నప్పుడు ఈ బాస్కెట్లో నుంచి బయటపడ్డా అది ఇన్వాలిడ్ మళ్ళీ ఇంకో బాల్ తీసుకొచ్చి వేసుకోవాలి సో వేసేటప్పుడు ప్రెషర్తో కాకుండా ప్లాన్డ్గా వేసుకుంటే ఇందులోనే ఉంటాయి బాల్స్ ఎప్పుడైతే మీరు 8 బాల్ ఇక్కడ వేసేసారో ఆ తర్వాత వెళ్ళి ఆ బజర్ ఇద్దరు వెళ్ళి టచ్ చేయాలి ఓకే ఆ బజర్ టచ్ చేయగానే అక్కడ టైమింగ్ ఆగిపోతుంది సో అక్కడ ఎంత అమౌంట్ ఆగిపోయిందో ఆ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం సో క్లియర్ రెడీగా ఉన్నారా తీసుకుంటుంది కదా ఆ బంధాన్ని Ready, your time starts now.
20,000. How was the experience? Very new, sir. New. Very new. But bana pottukunaru. Good, 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 good. All the best. Thank you, sir. So, 20,000 gelchukunna tarvata ippudu Garivari family 39,000. So, Kathuri vari family 11,000 lo unnaru. ఇప్పుడు మీరు కానీ అదర కొడితే స్పీడ్గా వచ్చేయండి. ఇద్దరు ఆల్రెడీ రెడీగా ఉన్నట్టారు కట్టేసుకుని. సో క్లియర్ కదా, అక్కడికి పరిగెట్టడం. టోటల్గా 8 బాల్స్ ఇందులో కూడా మిస్ అవ్వకూడదు. ఇందులో నుంచి బయటకు పాపప్ అయినా కూడా మళ్ళీ తెచ్చి వేయాల్సిందే. సో ఇక్కడ 8 ఉండాలి, అక్కడ 8 ఉండాలి. ఓకే, రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఇద్దరు గెలుచుకున్నారు వాళ్ళు 20,000, మీరు 20,000. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నైస్. నైసా? యా. అలసిపోయారా? నో. ఓకే. వి హావ్ ఫుల్ ఎనర్జీ. గుడ్ గుడ్ గుడ్. థాంక్యూ వెరీ మచ్. కంగ్రాట్స్. సో ఇప్పుడు 20,000 గెలుచుకున్న తర్వాత కత్తూరి వారి వారి ఫ్యామిలీ 31,000. సో 31,000, అలాగే ఇక్కడ 39,000. సో మూడో రౌండ్, బ్రదర్ గెట్ రెడీ, అలాగే మీరు రెడీ అవ్వండి. ఓకే బ్రదర్ వచ్చేయండి. నేను పేరు అనిరుద్ధ. అనిరుద్ధ, యా. గుడ్ గుడ్. ఎవరు లక్కీ హ్యాండ్ ఎవరు? జోష్ణ. జోష్ణ. ఇప్పుడేంటంటే మీ మీ లక్కీ హ్యాండ్ ఇప్పుడు మెయిన్ ఈ వీలు మీరు తిప్పాలన్నమాట. మీరు తిప్పిన తర్వాత గట్టిగా తిప్పాలి. మీరు గట్టిగా తిప్పిన తర్వాత ఇది ఎక్కడ ఆగితే అక్కడ, ఇది రెండులో ఆగిందనుకోండి, నేను అడిగే ప్రశ్నకి బ్రదర్ నువ్వు రెండు సమాధానాలు చెప్తే చాలు. అది 5లో ఆగితే 5 సమాధానాలు, 4లో ఆగితే 4, 3లో ఆగితే 3. సో మీకు కూడా సేమ్ రూల్స్ అండి. ఓకే, సో 60,000 గెలుచుకోవచ్చు ఈ రౌండ్లో. నేను 3 ప్రశ్నలు అడుగుతాను. సో 3 మీరు కరెక్ట్గా సమాధానం చెప్పేస్తే 60,000. కానీ ఈ రౌండ్లో ఏంటంటే ఎవరు ఎక్కువ గెలుచుకుంటే వాళ్ళకే ఇస్తాను తప్ప ఇద్దరికి పంచం. ఫస్ట్ రౌండ్లో పంచాము, రెండవ రౌండ్లో మళ్ళీ ఇద్దరికి 20,000 ఇచ్చాము. అక్కడ 19,000 ఇచ్చినట్టున్నాం ఫస్ట్, ఇక్కడ 11,000 ఇచ్చాం. ఈ రౌండ్లో ఎవరు ఎక్కువ గెలుచుకుంటే వాళ్ళకే ఇస్తాం. సో వాళ్ళు 3 చెప్పి మీరు 2 చెప్పారనుకోండి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు 2 చెప్పి మీరు 3 చెప్పారనుకోండి వీళ్ళకి మీకు ఇస్తాం. లేదు ఇద్దరు ఈక్వల్గా చెప్పారనుకో, టై అయింది అనుకోండి, అది ఎలాగ ఆ తర్వాత చెప్తాను. క్లియర్? సో మీరు అది గెలిపోండి. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3, సూపర్ 5. ఓకే ఇప్పుడు గట్టిగా చెప్పండి. ఓకే సో 4లో ఆగింది కాబట్టి ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి 4 సమాధానాలు, 10 సెకండ్సే టైం ఉంటుంది. ఓకే కరెక్ట్గా ప్రశ్నని పూర్తిగా అర్థం చేసుకుని 4 సమాధానాలు టకటకడా 10 సెకండ్స్లో చెప్పేస్తే 20,000 గెలుచుకుంటారు. మీ మొదటి ప్రశ్న, సోదరుడు అన్న బంధం ఎన్ని రకాలుగా ఏర్పడుతుంది? అక్క అన్న,
తమ్ముడు చెల్లెలు సోదరుడు అన్న బంధం ఎలా ఎన్ని రకాలు చాలా రకాలు ఉన్నాయి కదా తోడబుట్టినవాడు పిన్ని కొడుకు పెద్దమ్మ కొడుకు చిన్నాన్న కొడుకు పెదనాన్న కొడుకు సోదరుడు అన్నో తమ్ముడు అవుతారు కదా సో అలా అన్నమాట ఆ అన్న బంధం ఆ సోదరుడు అన్న బంధం ఎన్ని రకాలుగా అంటే ఇన్ని రకాలుగా ఏర్పడొచ్చు తోడబుట్టిన వాడు సోదరుడు అవుతాడు పెదనాన్న కొడుకు సోదరుడు అవుతాడు చిన్నాన్న కొడుకు పిన్నమ్మ కొడుకు అవుతాడు బాబాయ్ కొడుకు అవుతాడు సో ఇన్ని అన్నమాట ఇన్ని రకాలు ఉన్నాయి ఇందులో 5 రకాలు ఉన్నాయి మనకి ఓకే నో ప్రాబ్లం ఓకే గట్టిగా చెప్పండి ఓకే సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి 3 సమాధానాలు చెప్తే చాలు సో 3 చెప్పేశారు అనుకోండి 20,000 గెలుచుకోవచ్చు రెడీ రెడీ సార్ మీ రెండో ప్రశ్న సైకిల్ కి బైక్ కి కామన్ గా ఉండే పార్ట్స్ ఏవి స్టాండ్ సీటు బెల్లు వీలు చైన్ సీట్ హారన్ ఏం చెప్పారు హ్యాండిల్ చెప్పాను ఆ స్టాండ్ చెప్పారు స్టాండ్ చెప్పాను సీట్ చెప్పాను సీట్ వీల్ చెప్పాను చైన్ చెప్పాను చైన్ హారన్ చెప్పాను హార్న్ చెప్పారు బ్రేక్ బ్రేక్ ఎవలే బ్రేక్ బ్రేక్ చెప్పలేదు సో బ్రేక్లు ఉంటాయి హ్యాండిల్ ఉంటుంది హ్యాండిల్ ఉంటుంది హార్న్ చెప్పారు కదా హార్న్ చెప్పాను బ్యాక్ సీట్ ఉంటుంది రెండిటికి గర్ల్ ఫ్రెండ్ ఉంటుందా సైకిల్ కొండదా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఉండదు సైకిల్ ముందు కూర్చోబెట్టుకుంటా ముందు కూర్చుంటా ఫ్రంట్ సీట్ బైక్ అయితే బ్యాక్ సైడ్ కూర్చున్న ఎప్పుడైనా అలా పెట్టుకున్నావా అరే అడ్వాంటేజ్ ఏంటి ముందు కూర్చుంటే సైకిల్లో ఇలా తోలుతాం వెనక్కి కూర్చుంటే వాళ్ళు పట్టుకుంటారు ముందు కూర్చుని మనం పట్టుకోవాలి ఏదైనా పట్టుకోవడాలు ఉన్నాయి టచింగ్ కామన్ టచింగ్ కామనే 20,000 అమ్మడో లెట్స్ డు కుమ్ముడో ఓకే గుడ్ సో 20,000 గెలుచుకున్నారు ఇప్పుడు మీ చివరి ప్రశ్నకి రాణి గారు తిప్పుతారు తిప్పండి గట్టిగా ఓకే 2 సమాధానాలు చెప్తే చాలు చెప్పేస్తే 40,000 గెలుచుకోవచ్చు చివరి ప్రశ్న 3వ ప్రశ్న ఏ తెలుగు హీరోలతో అనుష్క ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో నటించింది ఆ సినిమా పేర్లు కూడా చెప్పాలి నాగార్జున మన్మధుడు సొగ్గడ చిన్నాయన ఓకే నెక్స్ట్ 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 ఇంకో హీరో ఇంకో హీరో ప్రభాస్ బాహుబలి అండ్ ఏ తెలుగు హీరోలతో అనుష్క ఒకటి కంటే ఎక్కువ సినిమాల్లో నటించింది ఏ హీరోలు చెప్పావు నాగార్జున ప్రభాస్ రెండు పేర్లు చెప్పావు రెండు పేర్లు చెప్పాను నాగార్జున్ తో ఏమో సూపర్ చేసింది సూపర్ చేసింది రగడ చేసింది రగడ చేసింది నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ సోగడ డాన్ డాన్ సోగడ లో కూడా ఉంది కదా గెస్ట్ చేసిందా గెస్ట్ ప్రభాస్ బాహుబలి 1 బాహుబలి 2 బిర్లా మిర్చి మిర్చి బిర్లా మిర్చి వెంకటేష్ తో చింతకాయల రవి చేసింది నాగవల్లి చేసింది నాగవల్లి చేసింది రవితేజ విక్రమార్కుడు విక్రమార్కుడు బలాదూర్ బలాదూర్ చేశారు గోపీచందు గోపీచందు లక్ష్యం శౌర్యం లక్ష్యం శౌర్యం ఓకే మనం తెలుగు హీరోలు అన్నాం కాబట్టి నువ్వు నాగార్జున ప్రభాస్ పేర్లు చెప్పావు కాబట్టి 20,000 సుబద్ద లైపో యా లిప్పుకున్నలో సుబద్ద లైపో యా బాక్స్ సుబద్ద లైపో యా నీకు నాకు టాక్ సుబద్ద లైపో యా ఓకే సో ఇప్పుడు ఏంటంటే 2 ప్రశ్నలు చెప్పారు ఇప్పుడు వాళ్ళు 3 చెప్తే వాళ్ళు గెలిచినట్టు వాళ్ళు 2 చెప్తే టై అయినట్టు వాళ్ళు 1 చెప్తే మీరు గెలిచినట్టు సో వాళ్ళ కోసం వాళ్ళ ఆన్సర్ల కోసం వెయిట్ చేయాలి కాబట్టి మీరు అంతవరకు ఎస్ ప్లీజ్ సో కత్తూరి వారి ఫ్యామిలీ రండి వచ్చేయండి ఎవరు మీ లక్కీ హ్యాండ్ రమ్మనండి శ్రావణి మా మరదలు గారు మరదలు గారు రండి మీరు ఏం చేస్తుంటారు టీచర్ అండి టీచరా గుడ్ ఎక్కడ మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో గుడ్ గ్రేట్ ప్రొఫెషన్ మీరు మరదల గారు తిప్పండి
బానే ఉంది లక్కీ హ్యాండ్. ఓకే, రెండే కాబట్టి కరెక్ట్గా ప్రశ్న అర్థం చేసుకుని రెండు సమాధానాలు చెప్తే చాలు. సో 20,000 గెలుచుకుంటారు, ఆ తర్వాత ఇంకోటి చెప్పేస్తే ఈక్వల్ అవుతారు, ఆ తర్వాత చెప్పేస్తే గెలిచేస్తారు. ఓకే, మీ మొదటి ప్రశ్న. సిగ్నల్స్ ద్వారా పనిచేసేవి ఏవి? సిగ్నల్స్ ద్వారా కరెంటు. సిగ్నల్స్ 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 సైకిల్స్ కరెంటు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు? సిగ్నల్స్ ద్వారా పనిచేసేవి అంటే అర్థం కాలే. అంటే మనం ఇప్పుడు వెహికల్స్ వెళ్తా ఉంటాం కదా, నేను అది వాహనాల గురించి ఏమో అనుకున్నా ఫస్ట్. ఆహా, అట్లా అనుకున్నా కాబట్టి. అంటే సిగ్నల్స్ ద్వారా పనిచేసేవి. సో సిగ్నల్స్ ద్వారా ఏం పనిచేస్తాయి? ఫోన్స్ పనిచేస్తాయి, మన ఫోన్స్, కంప్యూటర్స్. కంప్యూటర్ కాదు, రేడియో, టీవీ. మనం వేవ్ చేస్తాం టీవీ. అట్లా అనుకున్నా సార్ నేను. సిగ్నల్స్ అంటే విమానం కూడా సిగ్నల్స్ వల్లే దే వాళ్ళకు. షిప్ ఈజీకి వచ్చాయి. అదుకునే క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను సిగ్నల్స్ అనేసరికి అదే ట్రాఫిక్ సిగ్నల్స్ వాటి గురించి. అదే అదే ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ గట్టిగా చెప్పండి. ఆవిడ అనుకుంది రెండు ఇస్తే చెప్ప, ఐదు ఇస్తాను చెప్పు అని. ఓకే, సో ఇప్పుడు ఐదు సమాధానాలు చెప్పాలి. ఓకే, మీ రెండో ప్రశ్న. టూ అనే అక్షరంతో పూర్తయ్యే మానవ సంబంధాలు ఏవి? మొగుడు, మిత్రుడు, మిత్రుడు, కొడుకు, పుత్రుడు, అల్లుడు, మేనల్లుడు, తమ్ముడు, ప్రియుడు, ఇంకా అంతే కదా. ప్రియుడు మానవ సంబంధమే. ఎక్కడొచ్చారు మీరు? మిత్రుడు, మిత్రుడు సార్. మొగుడు, మొగుడు, పుత్రుడు, పుత్రుడు, అల్లుడు, అల్లుడు, మేనల్లుడు, తమ్ముడు, ప్రియుడు, మనవడు వదిలేశారు. మనకి అయితే చాలు కదా. చాలా రైట్ ఆన్సర్. ఇప్పుడు కానీ మూడో ప్రశ్నకి చెప్పేస్తే ఈక్వల్ అవుతారు, టై అవుతుంది, తర్వాత అసలు కథ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ గట్టిగా చెప్పండి, చెప్తాను. సో నాలుగు. సో ఇప్పుడు మేము అడిగే ప్రశ్నకి నాలుగు సమాధానాలు చెప్పేస్తే ఈక్వలైజర్ 40,000 ఇద్దరికి. సో టై అవుతుంది, మీరు మిస్ అయితే వాళ్ళు గెలిచేస్తారు. ఓకే ఓకే, మీ చివరి ప్రశ్న, మూడో ప్రశ్న. పుల్లటి కాయలు కాచే చెట్లు ఏవి? నిమ్మకాయ, మామిడికాయ, ఉసిరికాయ, చింతకాయ. నిమ్మకాయ, నిమ్మకాయ, చింతకాయ, ఉసిరికాయ, మామిడికాయ. మీరేంటి, మీరు టీచరా స్టూడెంటా? మీరు కాస్త పిల్లలకి చెప్పి చెప్పి మనం కూడా పిల్లలాగా మారిపోయినాం అన్నట్టు. ఏమండి, పుల్లటి కాయలు కాచే చెట్లు అడిగా, మీరు కాయలు చెప్తుంటే. నిమ్మకాయ చెట్టు, చింతకాయ చెట్టు అని చెప్పలే మీరు. మీరు చింతకాయ, చింతకాయ, ఈవిడ చెప్పిన ఒక పాయింట్ మాత్రం బాగుంది. పిల్లలకి పాఠాలు చెప్పి చెప్పి ఈవిడ పిల్లలాగా అయిపోయిందట. సరే ఇప్పుడు ఏంటి గొడవ, రండి. మీరు రండి, మరదలు గారు ఇటు రండి. మీరు మీరిద్దరు రండి ఇటు. మళ్ళీ ఏం చెప్పారు లాస్ట్ లో? చింతకాయ, 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 నిమ్మకాయ, ఉసిరికాయ, మామిడికాయ. సో రైట్ ఆన్సర్ అండ్ టై. మీరు 40,000 గెలుచుకున్నారు, అలాగే మీరు 40,000 గెలుచుకున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ తిప్పాలి, ఎవరు తక్కువలో ఆపుతారో వాళ్ళకి 40,000 ఇచ్చేస్తాం. సో ఇప్పుడు లక్కీ హ్యాండ్ అన్నమాట. సో మీరు తిప్పితే మీరు, అలాగే మీరు తిప్పితే మీరు. ఒకవేళ మీరు 5లో ఆపి ఆవిడ 4లో ఆపారనుకోండి, 40,000 ఆవిడకి. ఆవిడ 4లో ఆపి మీరు 3లో ఆపారనుకోండి, 40,000 మీకు. మళ్ళీ ఇద్దరు ఆపారనుకోండి ఒకే చోట ఒకే నెంబర్లో, మీకు 20,000, మీకు 20,000. సో ముందు మీరు పదండి, చెప్పండి గట్టిగా.
మీరు ఎట్రండి సో గట్టిగా తిప్పండి నమ్ముతావా లక్ని అంతరకు బానే ఉండింది ఫైనల్ గా మరి మరి 2 లక్కీ అయిపోయింది 2 లక్కీ అయిపోయింది సార్ ఆ ఓకే సార్ ఫస్ట్ ఎప్పుడు రెండులో పెట్టారు ఫస్ట్ లో రెండో పెడితే ఆ సిగ్నల్స్ ని మర్చిపోయా కాబట్టి భగవంతుడు ఇప్పుడు నన్ను కర్ణించింది అన్నట్టు మీరు లక్కీ నమ్ముతారా లక్కీ సార్ ప్రెసిడెంట్ ఎందుకంటే డిఎస్సి లో లాస్ట్ నంబర్ నాదే అన్నట్టు ఓసి కేటగిరీలో ఓకే ఓకే అక్కడి నుండి నన్ను లక్కీ వరుస్తూనే ఉందని నేను భగవంతుని నమ్ముతున్నాం సార్ సో లక్కే కాదు లక్ తో పాటు అదృష్టం ఆ మీరు ఇంకో ఆన్సర్ చెప్పినా ఆయన ఇంకో ఆన్సర్ చెప్పినా లక్ అవసరం ఉండేది కాదు సో ఆ ఫస్ట్ ది నువ్వు చెప్పినా మీరు సిగ్నల్స్ ది మీరు చెప్పినా అసలు అవసరం ఉండేది కాదు సో అది మిస్ అయ్యాం కాబట్టి ఫైనల్ గా అది లక్కీ రౌండ్ కాబట్టి లక్కీ హ్యాండ్ తో గెలుచుకున్నారు కత్తూరి వారి వారి ఫ్యామిలీ 40,000 గుడ్ ఆర్ లైక్ నో వరీస్ ఇంకా ఇంకొక రౌండ్ ఉంది బట్ వెల్ ప్లేడ్ ఈక్వల్ గానే గెలుచుకున్నాం ఓకే గుడ్ ప్లీజ్ కంగ్రాట్స్ అండి ఆల్ ది బెస్ట్ మా మమ్మీ అనేది ఊరికి నువ్వు లక్కీ హ్యాండ్ అని నాకు తెలియలేదు ఇక్కడ తెలిసింది లక్కీ హ్యాండ్ అని చాలా హ్యాపీ గుడ్ అండి గుడ్ 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 ఎస్ ఈ రౌండ్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ఆవిడ నిజంగానే ఎమోషనల్ అయిపోయింది వాళ్ళ అమ్మగారు ఎప్పుడు అంటూ ఉంటారట నువ్వు లక్కీ హ్యాండ్ అని ఇన్నాళ్ళుగా లక్కీ హ్యాండ్ వర్కౌట్ అయింది అంటుంది ఆవిడ ఎందుకంటే 40,000 ఒక్క ఆ రెండు అనే నెంబర్తో గెలుచుకోవడం జరిగింది ఇప్పుడు కత్తూరి వారి వారి ఫ్యామిలీ 71,000 అలాగే గర్రే వారి ఫ్యామిలీ వెల్ ప్లేడ్ బట్ స్టిల్ 39,000 ఇప్పుడు ఎందుకంటే మనం ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోతాం వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్ సో వాళ్ళు ఇప్పుడు హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆడతారు ఈ రౌండ్ లో ఎవరు గెలుస్తారు వాళ్ళే ఎపిసోడ్ గెలుచుకున్నట్టు ఈ ఎపిసోడ్ గెలవడంతో పాటు ఒక బంపర్ ప్రైజ్ కూడా గెలుచుకుంటారు ఇప్పుడు ఏంటంటే మీ నలుగురు ఆడొచ్చు లేకపోతే మీ నలుగురు మారచ్చు అలాగే మీరు కూడా అంతే మీ నలుగురు ఆడొచ్చు లేకపోతే మారచ్చు మీరు ఆడుతున్నారా మారుతున్నారా నలుగురు మీరు ప్లీజ్ కొత్త నలుగురు వచ్చేయండి సో ఫైనల్ రౌండ్ ఇంట్రెస్టింగ్ రౌండ్ మరి ఆ రౌండ్ ఏమిటో ఆ బొమ్మ ఏమిటో ఆ గొడవ ఏమిటో ఆ బంపర్ ప్రైజ్ ఏమిటో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 4 వాట్ అమ్మా వాట్ ఈస్ దిస్ బొమ్మ మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాం ఆ బొమ్మలో ఒక బొమ్మ మీకోసం ఫ్రీజ్ అవుతుంది అదే బొమ్మ ఇక్కడ విడివిడిగా ఉంది సో అందులో మీకు కొన్ని క్లూస్ దొరుకుతాయి సో ఆ క్లూజ్ని ఆధారం చేసుకుని మీరు ముందు వీటిని తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చి ఆ మొత్తం బాక్సులన్నింటినీ ఆ తర్వాత ఆ క్లూస్ ఆధారంగా అదే బొమ్మని మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ మీద రీక్రియేట్ చేయాలి సో ఎవరు ఫాస్ట్గా చేస్తారు సో వాళ్ళు 180లో చేస్తే మీరు 179లో చేయాలి లేదు వాళ్ళు 150లో చేస్తే వాళ్ళు ఫస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు 149లో చేయాలి సో ఎవరు ఫాస్ట్గా చేస్తే ఈ ఎపిసోడ్ గెలవడంతో పాటు ఈ బంపర్ ప్రైజ్ కూడా గెలుచుకుంటారు సో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ సో దీన్ని కూడా గెలుచుకోవచ్చు రెడీ బ్రదర్ సారీ గుడ్ ముందు మీ బొమ్మను చూసేయండి మంచి క్లూజే ఉన్నాయి జాగ్రత్తగా ఫాలో చేయండి అట్ ద సేమ్ టైం ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు పక్కా అనుకున్న తర్వాత ఎవరో ఒకరు వెళ్ళి ఆ బజర్ టచ్ చేయాలి అప్పుడే ఆ టైమింగ్ ఆగుతుంది ఓకే వచ్చే నలుగురు వచ్చేయండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ
फिक्स तक जॉइन अव्वाल कदा रे बॉक्स मिस टाइम 171 सो 171 टाइम रे बॉक्स 4 सेकंड 179 But well tried, well played. So Garavari family ki manchi avakasam 182nd time vallu icharu. Actually vallu rendu boxlu thondra padaru. So meeru 180 seconds undi kabatti mee bommani chusukuni clues perfect ga follow ayyi correct ga coordinate chesukogalige naluguru. Yes, you may. Okay, mee bomma chuseyandi. आहा ओहो अंत कलर्स रही टाइम स्टार्ट्स नाउ अम्मा
39,000 ఎపిసోడ్ వినా. సో 71,000 గెలుచుకున్నారు, వచ్చేయండి కత్తూరి వారి వారి ఫ్యామిలీ రండి. చాలా ఆనందంగా ఉంది. ఆ ఏడుకొండలవాడి ఆశీర్వాదం అందరికీ ఉండాలని, అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం మీ ముందుకి రెండు కుటుంబాలతో వస్తాం. అంతవరకు శుభరాత్రి. ప్రతిరోజు